ఏలూరు జిల్లా పోలవరం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలలో శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ రత్నరాజు, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ బి సుమతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శుంకర వెంకటరెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పవన్ కుమార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెయో చూడామణి సచివాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ముందుగా మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి శ్రీను, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఈఓపీఆర్టీ శ్రీనివాసరావు, ఏపీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్ పొడుం పుష్ప, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, వివిధ కార్యాలయాలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోరాటం చేసి వాళ్ళ నుంచి స్వాతంత్రం తీసుకురావటం జరిగింది. సైమల్టేనియస్గా దాంతోపాటు ఇప్పుడు ఒక దేశానికి స్వాతంత్రం వస్తేనే సరిపోదు, ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలంటే దానికి ఒక రూల్ అనేది ఉండి దాన్ని సక్రమంగా పరిపాలించుకోగలిగినప్పుడే దాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాము. దానికి ఏం కావాలంటే దానికి ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం కావాలి. అలాంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయటానికి లేకపోతే రచించటానికి ఆ రోజుల్లో దేశం మొత్తంలో సమర్థవంతమైన రైటరు లేకపోతే ఒక నాలెడ్జ్ పర్సన్ ఎవరున్నారనేది వెతికినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మనకి సూటబుల్ పర్సన్ అని దేశం మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించి ఆ బృహత్తర బాధ్యతని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయనతో పాటు కమిటీలో కొంతమంది సభ్యుల్ని ఎన్నిక చేశారు. భారత రాజ్యాంగమే ఫస్ట్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారత ప్రజలమైన మేము అన్న భాగంతో స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవిస్తూ మన హక్కులు మనం పరిరక్షించుకుంటూ ఈ దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మొక్కలన్నీ తీసుకొని మనకి బిఎన్ రావు గారని డ్రాఫ్ట్ ఇస్తా అనమాట, ఆయన తయారు చేయగా 7 ఉన్న కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, సాధువుల గారు, టీపీ కైతానో, అలాగే గోపాలకృష్ణ అయ్యస్ అయ్యారు, గోపాలకృష్ణ ఆర్వి అయ్యారు, తర్వాత మాధవరావు గారు, వీళ్ళందరూ కలిపి ఒక డ్రాఫ్టింగ్ కమిటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో దీన్ని ఏది అవసరమో అది ఉంచి ఏది అవసరం లేదో తీసేసి సుమారుగా 2.5 సంవత్సరాలు పైన మంత్రాలు జరిపి 1949 నవంబర్ 26 మనం మొన్నే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చదివినిపించుకున్నాం, ఆ రోజు ఆమోదించారు. ఈ రోజు మళ్ళీ ఈ 2 నెలల్లో కూడా మళ్ళీ అవసరమైన మీటింగ్లు పెట్టుకొని దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేర్చి జనవరి 26, 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లో తీసుకురావడం జరిగింది. ఇది ప్రారంభంలో 10 భాగాలుగా ఉండేది, తర్వాత ఇప్పుడు 12 భాగాలు